హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేకేఆర్. ఫ్రెండ్స్, అరకు వ్యాలీ ప్రాంతంలో ఫ్రెండ్స్ చూడొచ్చండి గిరి గ్రామదర్శిని. అరకు వ్యాలీ ప్రాంతం సంబంధించినటువంటి చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి లోన, అక్కడ ట్రైబల్ సంబంధించినటువంటి జీవన విధానం ఇక్కడ మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, టికెట్ కౌంటర్ అనమాట ఇక్కడ చూడొచ్చండి. చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి. ఈ ఇళ్ళల్లో అంటే ట్రైబల్ లో సంబంధించినటువంటి పొయ్యిలు, మట్టి పొయ్యిలు ఈ విధంగా ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా చిన్న చిన్న మట్టి కుండలు ఉన్నాయి. పెళ్లికి సంబంధించినటువంటి మట్టి కుండలు ఇలాగ అంటే పెళ్లిలో ఈ విధంగా ఉపయోగిస్తారు కుండలు. అదే ఊరరాయి. ఇదే ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది ఊరరాయి అండి. మా ట్రైబుల్లో సంబంధించిన ఒర్ర ఈ విధంగా ఉపయోగిస్తారు చూడండి. అంటే మిరపకాయలు నూరుకునేది. ఫ్రెండ్స్ చూడండి, సోడే అండి, సోడే విత్తనాలు. కుండలు ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ పెద్ద కుండ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ పెళ్లి పందిరి అంటే ఇది చూడండి, పెళ్లి పందిరి రౌండ్ గా ఉంది. సో ఇక్కడ విత్తడి చెంబులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది పెళ్లి పందిరి, పూర్వంలో ఇలాగా తయారు చేసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళంట చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ డోలకులు ఫ్రెండ్స్, మా స్టాఫ్ ఇప్పుడు ఫోటో తీసుకుంటున్నారు ఇక్కడ. మా చూడండి హీరోలాగా ఉన్నారు మన అప్పు గారు. ఓకే, సో చాలా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ, అన్నీ కూడా గడ్డి పాకలే. సో గడ్డి పాకలతో మట్టి ఇల్లు మాత్రమే ఉన్నాయి. మట్టి ఇల్లులోనే ఈ యొక్క ట్రైబల్ సంబంధించినటువంటి ట్రెడిషనల్ లైఫ్ కూడా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ శాట ఉంది, అన్ని ఓల్డ్ మోడల్, అన్ని పూర్వంలో ఎలా ఏవైతే ఏ విధంగా అయితే ఉండేవాళ్ళో అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్ అన్ని కూడా బుట్టలతోనే ఉన్నాయి చూడండి. ఇక్కడ చాప సేట ఉంది అక్కడ. సో ఇక్కడ చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చాక చెక్క తిరగాలంటారండి, మానుతో తయారు చేస్తారండి చూడండి. ఇది సామలు అన్నమాట, సామల్ని ఈ విధంగా విసురుతారు ఫ్రెండ్స్ పొట్టు పోవడానికి చూడండి. ఫ్రెండ్స్ దీన్ని చెక్క తిరగాలని అంటారన్నమాట. ఓన్లీ పొట్టు మాత్రమే పోతూ ఉంది. ఆ పొట్టు పోయిన తర్వాత మళ్ళీ మనం దంచాలి. దంచితే ఈ విధంగా చిన్న మనకు చిన్న అదే సామ బియ్యం అనేది వస్తుంది చూడండి అన్నమాట. ఇది మానుతో తయారు చేస్తారు, దీన్ని మాను తిరగాలని కూడా అంటారు. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ గిరిగామి దర్శిని పెద్దలపూడు గ్రామం అరకు వేలి. ఫ్రెండ్స్ ఈ విల్లుల్లో గిరిజన జీవన విధానం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ పర్యటకులు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూడొచ్చండి, ఇక్కడ పర్యటకులు గిరిజన డ్రెస్సులు ధరించి ఈ విధంగా ఫోటోలు అనేది తీసుకుంటూ ఉంటారు చూడొచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ దింసా డ్యాన్స్ అన్ని రకాల కూడా ఈ యొక్క గిరిగ్రామ దర్శనంలో మనం చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇలాగ ప్రతి ఈరోజు కూడా పర్యటకులు వస్తూ పోతూ ఉంటారు, ఇక్కడికి సందర్శిస్తూ ఉంటారన్నమాట. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మా స్టాఫ్ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఈ గిరిగ్రామ దర్శనంలో గిరిజనులు ధరించే దుస్తులతో పాటు మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వాటికి మినిమం కాస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్ మా స్టాఫ్ అక్కడ ఉన్నారన్నమాట. ఇది స్ట్రాబెర్రీ సంబంధించిన ప్లాట్. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది అరకు వేలి మెయిన్ రోడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా ఉంది గిరిగ్రామ దర్శనే, చాలా బాగుంది. మీరు కూడా వచ్చి చూడొచ్చు.
సందర్శించవచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. తెలియదా?